హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్ తెలుగు. ఈరోజు ఎంత టేస్టీగా హెల్తీగా క్యారెట్ కేర్ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు ద్రాక్షను వేయించుకుందాము. ఈ జీడిపప్పు ద్రాక్ష ఇలాగ బాగా వేయించుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి తురిమిన 2-3 క్యారెట్లను క్యారెట్ తురుమును ఇందులోకి వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుమును ఈ నెయ్యిలో ఇలాగ బాగా వేయించుకోండి. క్యారెట్ తురుమును ఇలాగ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.25 లీటర్ పాలను పోసుకోండి. ఇలాగ పాలను పోసుకున్నాక ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఈ క్యారెట్ ఇందులో బాగా కుక్ చేసుకోవాలి. ఈ పాలల్లో బాగా కుక్ అయ్యేటట్టుగా కుక్ చేసుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ క్యారెట్ను ఈ విధంగా చక్కగా కుక్ చేసుకోండి. ఇలాగా పాలు బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ చక్కెరను వేసుకోండి. చక్కెరను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ క్యారెట్ కీర్ను బాగా కుక్ చేసుకోండి. ఇలాగ క్యారెట్ను బాగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షను వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకోండి. అలానే 1 యాలకును కూడా వేసుకొని ఇలాగ చక్కగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ క్యారెట్ కీర్ను తయారు చేసుకోండి. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా ఈ క్యారెట్ కీర్ను 10 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే క్యారెట్ కీర్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.